हेलो फ्रेंड्स, वेलकम टू अश्विता'स टेस्टी किचन। ఈ రోజు రెసిపీ దొండకాయ ఉల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దాం। వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। ఈ రెసిపీ ఎలా ఉందో నాతో తప్పకుండా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। ఈ రెసిపీ కోసం ఇంగ్రీడియంట్స్ చూసేయండి। ఫస్ట్ దొండకాయలు తీసుకోవాలండి। నేను ఒక పావు కేజీ తీసుకున్నాను, మీ క్వాంటిటీ బట్టి మీరు దొండకాయలు అనేది తీసుకోవాలి। వాటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత లేతవి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి। ఈ విధంగా గాట్లు పెట్టుకోవాలండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి। వంకాయని కట్ చేసుకున్నట్టు ఈ విధంగా గుత్తి దొండకాయని కట్ చేసుకోవాలి। ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి। ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి, ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న దొండకాయల్ని ఇందులోకి వేసి యాడ్ చేసుకో ఫ్రై చేసుకోవాలండి। చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయండి, 5 to 7 మినిట్స్లో ఈ దొండకాయలు అనేవి ఫ్రై అయిపోతాయి। ఈ విధంగా కట్ చేసుకున్న దొండకాయలు మొత్తం ఈ ఆయిల్లో యాడ్ చేసుకొని పైనుంచి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ముందే సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఈ దొండకాయ ముక్కలకి సాల్ట్ అనేది బాగా పడుతుందండి। ఒకసారి చెక్ చేసుకోవాలి, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి। దొండకాయ బాగా ఉడికించుకోవాలి, ఈ ఆయిల్లోనే మగ్గించుకోవాలి। ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుతూ మగ్గించుకోవాలండి దొండకాయల్ని। ఇది మగ్గేలోపు కారం అనేది ప్రిపేర్ చేసుకోవాలి। ఒక మిక్సీ జార్ తీసుకొని మీ క్వాంటిటీ బట్టి మిరపకాయలు తీసుకోవాలి, కారం బట్టి మిరపకాయలు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసి ఫైన్గా పౌడర్లా చేసుకోవాలి। ఈ విధంగా ఫైన్గా పౌడర్లా చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి। మీ కారం బట్టి మీ మిరపకాయలు అనేది యాడ్ చేసుకోండి, కొన్ని కారంగా కొన్ని కారం తక్కువగా ఉంటాయి కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా మెత్తగా పేస్ట్లాగా రెడీ చేసుకోవాలండి, వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా మెత్తగా పేస్ట్లాగా రెడీ చేసుకోవాలి। చూడండి, దొండకాయలు కూడా బాగా మగ్గిపోయాయి, జస్ట్ 5 to 7 మినిట్స్లో ఈ దొండకాయలు అనేవి మగ్గిపోతాయండి। కారం ప్రిపేర్ చేసుకునే లోపు దొండకాయలు అనేవి మగ్గిపోతాయి। ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ దొండకాయల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి। చూడండి, ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోవాలి। చూడండి, బాగా మగ్గాయి ఈ దొండకాయ అనేది। ఇప్పుడు ఇదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి। ఇందులో వాటర్ కంటెంట్ అలాగే పచ్చి వాసన అనేది ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్లో బాగా మగ్గించుకోవడం వల్ల ఈ కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది। ఈ విధంగా తిప్పుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు ఈ కారంని మగ్గించుకోవాలండి, ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయి అలాగే పైనుంచి ఆయిల్ వచ్చే వరకు మగ్గించుకోవాలి। చూడండి, ఈ విధంగా మగ్గించుకుంటూ ఉండాలి। చూడండి, వాటర్ మొత్తం డ్రై అయిపోయింది, ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మగ్గించుకుంటూ ఉండాలి। ఈ విధంగా మగ్గించుకోవడం వల్ల కారంలో ఉన్న పచ్చి వాసన పోయి మంచి స్మెల్ అలాగే మంచి టేస్ట్ అనేది వస్తుందండి। చూడండి, డ్రైగా అయిపోయి ఆయిల్ కూడా పైనుంచి కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చల్లార్చుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు। తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న దొండకాయ ముక్కల్లో ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలండి। ఈ విధంగా మధ్యలో కొద్ది కొద్దిగా కారం యాడ్ చేసుకుంటూ స్టఫ్ చేసుకోవాలి। ఈ విధంగా స్టఫ్ చేసుకోవడం వల్ల కారంకి ఈ దొండకాయలకి ఈ కారం అనేది పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి। ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే కొద్ది కారం కూడా ఎక్స్ట్రా మిగులుతుంది। ఇప్పుడు మరో ఫ్రై పాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఇందులోకి పోపు గింజలు వేసుకోవాలండి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అలాగే ఆవాలు యాడ్ చేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు, ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి। మీకు కావాలంటే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు।
ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ కారం అనేది దొండకాయ ముక్కలకి బాగా పట్టే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. రెండు ఫ్రై అయిపోయినవే కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత మిగిలిన కారం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలండి. మరో 2 నిమిషాల పాటు ఈ విధంగా తిప్పుకుంటూ బాగా మగ్గించుకోవాలి. ఈ కారం అనేది ముక్కలకు బాగా పట్టే వరకు మగ్గించుకోవాలి. చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని దొండకాయ కారం వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. తృప్తిగా భోజనం చేసినట్టు ఉంటుందండి. పైనుంచి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే దొండకాయ కారం రెడీ అయిపోయినట్టే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మగ్గించుకోవడం వల్ల దొండకాయ ముక్కలు అనేవి బాగా మగ్గి అలాగే స్టఫ్ చేసుకోవడం వల్ల కారకారంగా చాలా బాగుంటుందండి. చూడండి, చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా, అంతే టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.